హలో అండి సో ఈ వీడియో సెషన్లో మనము జింక్ ఎయిర్ బ్యాటరీ గురించి డిస్కస్ చేద్దాము జింక్ ఎయిర్ బ్యాటరీ ఈజ్ ఏ ప్రైమరీ సెల్ జింక్ ఎయిర్ బ్యాటరీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫార్ ప్రైమరీ సెల్ ఆర్ ప్రైమరీ బ్యాటరీ సో ప్రైమరీ సెల్స్ ఆర్ ప్రైమరీ బ్యాటరీస్ ఆర్ నాన్ రీఛార్జబుల్ సెల్స్ నాన్ రీచార్జబుల్ సెల్స్

యానోడ్ ఏ ఎలక్ట్రోకెమికల్ సెల్ అయినా ఏ ఏ గాల్వానిక్ సెల్ అయినా మనకు యానోడ్ ఉంటుంది క్యాథోడ్ ఉంటుంది ఎలక్ట్రోలైట్ అనేది ఉంటుంది ఓకేనా యానోడ్ అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనం దేని గురించి డిస్కస్ చేయాలి అంటే క్యాథోడ్ అండ్ ఇంకా అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ అనదర్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ గాల్వా ఇన్ దిస్ జింక్ ఎయిర్ బ్యాటరీ ఈస్ ఎలక్ట్రోలైట్ సో యానోడ్గా మనం దేని యూస్ చేస్తున్నామంటే జింక్ అండి జింక్ జింక్ మెటల్ని జింక్ మెటల్ని యానోడ్గా యూస్ చేస్తాం ఓకే దెన్ క్యాథోడ్గా పోరస్ పోరస్ కార్బన్ ప్లేట్ అంటే పోరస్ అంటే పోరస్ అంటే అక్కడ పోర్స్ ఉంటాయి పోర్స్ అంటే హోల్స్ ఓకేనా సో ఈ జింక్ యానోడ్గా యూస్ చేస్తున్నాం క్యాథోడ్గా పోరస్ కార్బన్ ప్లేట్ క్యాథోడ్గా ఉంటుంది ఇది క్యాథోడ్గా ఫిక్స్ చేస్తాం ఇక్కడ పోర్స్ అనేవి ఉంటాయి పోర్స్ అంటే హోల్స్ ఓకే సో పోర్స్ అంటే హోల్స్ సో త్రూ దీస్ హోల్స్ ద ఆక్సిజన్ విల్ ఎంటర్స్ అంటే ఈ హోల్స్ ద్వారా ఆక్సిజన్ గ్యాస్ క్యాథోడ్ దగ్గర ఎంటర్ అవుతుంది కాబట్టి హోల్స్ అనేది ఉండాలి దెన్ ఎలక్ట్రోలైట్ వచ్చి మనకి ఇక్కడ కేఓహెచ్ కేహెచ్ పొటాషియం హైడ్రాక్సైడ్ కేహెచ్ పొటాషియం హైడ్రాక్సైడ్ పొటాషియం హైడ్రాక్సైడ్ ఎలక్ట్రోలైట్ ఉంటుంది ఈ జింక్ ఎయిర్ బ్యాటరీలో ఓకే దెన్ ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉంది సో క్యాథోడ్కి అంటే పోరస్ కార్బన్ ప్లేట్కి అవుటర్ సైడ్ అవుటర్ సైడ్ మీకు ఇక్కడ టెఫ్లాన్ కోటింగ్ టెఫ్లాన్ ఈజ్ ఎ పాలిమర్ టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది అంటే ఈ క్యాథోడ్ ద్వారా ఆక్సిజన్ ఎంటర్ అవుతుంది కాబట్టి ఆక్సిజన్తో పాటు మాయిశ్చర్ 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 కూడా ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది సో మాయిశ్చర్ ఎంటర్ అయితే ఇఫ్ మాయిశ్చర్ ఎంటర్స్ ఇట్ విల్ ఆల్టర్స్ ద సెల్ రియాక్షన్స్ ఇట్ విల్ ఇన్హిబిట్ ద సెల్ రియాక్షన్ సో కాబట్టి వీ నీడ్ టు ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ మాయిశ్చర్ సో ద ఎంట్రీ ఆఫ్ మాయిశ్చర్ అట్ ద క్యాథోడ్ ఈజ్ ప్రివెంటెడ్ బై గివింగ్ ద బై ప్రొవైడింగ్ ద క్యాథోడ్ విత్ టెఫ్లాన్ కోటింగ్ సో మీరు టెఫ్లాన్ కోటింగ్ క్యాథోడ్కి ఇవ్వడం వల్ల మాయిస్సర్ అనేది ఈ సెల్లోకి ఎంటర్ అవ్వదు ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే ఎంటర్ అవుతుంది ఆక్సిజన్ మాత్రమే ఎంటర్ అయ్యే ఛాన్స్ అనేది మనం ఇస్తాము ఓకేనా అండి సో దట్ ఈస్ ద డిస్క్రిప్షన్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ జింక్ ఎయిర్ బ్యాట్ ఇట్ కంటైన్ జింక్ యాస్ అనోడ్ పోరస్ కార్బన్ప్లేట్ యాస్ క్యాథోడ్ అండ్ ఎలక్ట్రోలైట్ ఈస్ కేవోహెచ్ సొల్యూషన్ ద క్యాథోడ్ ఈస్ కోటెడ్ విత్ టెఫ్లాన్ కోటింగ్ టు ప్రివెంట్ మాయిస్ ఎంట్రీ అండ్ ద పోరస్ ప్లేట్ విల్ బి హ్యావింగ్ పోర్స్ ఇన్ ఇట్ సో పోర్స్ ఇన్ ఇట్ త్రూ దీస్ ఫోర్స్ ద ఆక్సిజన్ విల్ ఎంటర్స్ ఓకే దెన్ మనము నౌ లెటస్ డిస్కస్ అబౌట్ ద సెల్ రియాక్షన్స్ సెల్ రియాక్షన్స్ సో సెల్ రియాక్షన్స్ అంటేనే మనకి ఏంటంటే ఏ రియాక్షన్స్ జరుగుతాయంటే రిడాక్స్ రియాక్షన్స్ రిడాక్స్ రియాక్షన్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్ సో అట్ యానోడ్ అట్ యానోడ్ అండ్ అట్ క్యాథు ఈ టూ రియాక్షన్స్ మీరు రాశారనుకోండి దట్ బుడ్ దట్ కుడ్ బి ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ సెల్ రియాక్షన్స్ ఓకే సో యానోడ్గా ఏముంది జింక్ ఉంది జింక్ ప్లస్ టూ ఓహెచ్ మైనస్ టూ హైడ్రాక్సైడ్ ఐయాన్స్ ఈ హైడ్రాక్సైడ్ అయాన్స్ని ప్రొవైడ్ చేసేది వచ్చి కేఓహెచ్ సో సో కేఓహెచ్ బ్రేక్ అయిందంటే ఐ మీన్ డిసోసియేట్ అయిందంటే కే ప్లస్ ఓహెచ్ మైనస్ ఐయాన్స్ వస్తాయి ఈ ఓహెచ్ మైనస్ ఐయాన్స్ జింక్తో రియాక్ట్ అయ్యి ఎలా మారుతాయంటే ఎలా ఆక్సిడైజ్ అవుతాయంటే జింక్ ఆక్సైడ్ ప్లస్ హెచ్ టూఓ ప్లస్ టూ ఎలక్ట్రాన్స్ ఓకే జింక్ ప్లస్ టూ ఓహెచ్ మైనస్ గివెన్ రైస్ టు జింక్ ఆక్సైడ్ వాటర్ అండ్ టూ ఎలక్ట్రాన్స్ సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి దిస్ రియాక్షన్ ఈస్ ఆక్సిడేషన్ ఓకే రైట్ ద ఎలక్ట్రాన్ విల్ ట్రావెల్ ఫ్రమ్ ఆనోడ్ టు క్యాథోడ్ అండ్ క్యాథోడ్ దగ్గర ఎవరు ఎంటర్ అవుతున్నారు ఆక్సిజన్ సో కాబట్టి మీరు క్యాథోడ్ దగ్గర ఆక్సిజన్ ప్లస్ హెచ్ టు ప్లస్ టూ ఎలక్ట్రాన్స్ టూ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ యానోడ్ ద ఎలక్ట్రాన్స్ మూవ్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్ సో గివెన్ రైస్ టు రిడక్షన్ టూ ఓహెచ్ మైనస్ సో కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఈ రియాక్షన్ రిడక్షన్ ఓకే సో లెటెస్ డ్రా ద ఓవరాల్ రియాక్షన్ ఓకే నెట్ రిడాక్స్ రియాక్షన్ నెట్ రిడాక్స్ రియాక్షన్ సో మీరు ఇక్కడ వాటర్ వాటర్ కన్జ్యూమ్ అయింది ఓకే హైడ్రాక్సైడ్ హైడ్రాక్సైడ్ హైడ్రాక్సైడయాన్స్ కన్జ్యూమ్ అయ్యాయి ఎలక్ట్రాన్స్ మనం రాయాల్సిన అవసరం లేదు రైట్ సో జింక్ ప్లస్ ఆక్సిజన్ గివన్ రైస్ టు జింక్ ఆక్సైడ్ సో దిస్ ఈస్ ద ఓవరాల్ రియాక్షన్ ఓవరాల్ రిడాక్స్ రియాక్షన్ ఆఫ్ జింక్ ఎయిర్ బ్యాటరీ ఓకే దెన్ లెటర్స్ రైట్ ద అప్లికేషన్స్ సో వేర్ ద జింక్ ఎయిర్ బ్యాటరీ యూస్ యూజ్ ఇన్ విచ్ డివైసెస్ దీస్ ఆర్ యూస్ ఇన్ విచ్ మెషిన్స్ దీస్ ఆర్ యూస్డ్ సో ఏ మెషిన్స్లో ఈ జింక్ ఎయిర్ బ్యాటరీ యూస్ చేస్తారు అంటే ఫస్ట్ మేజర్ మెషిన్ ఏంటంటే హియరింగ్ హియరింగ్ డివైజెస్ ఎవరికైతే హియరింగ్ లాస్ అనేది ఉంటుందో లేదా హియరింగ్ అనేది తక్కువగా ఉంటుంది అంటే ఎవరికైతే చెవులంతా ప్రాపర్గా పనిచేయని పేషెంట్స్కి వాడికి ఆ పేషెంట్స్ సౌండ్స్ వినడానికి అంటే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో ఉండే సౌండ్స్ వినడానికి ఒక డివైస్ అవసరం అవుతుంది దాన్నే హియరింగ్ డివైజెస్ అని అంటాం ఆ హియరింగ్ డివైస్ వర్క్ అవ్వాలంటే మనకు ఎలక్ట్రికల్ పవర్ కావాలి ఆ ఎలక్ట్రికల్ పవర్ మనం ఒక బ్యాటరీతో ప్రొవైడ్ చేస్తాం ఆ బ్యాటరీ వచ్చి జింక్ ఎయిర్ బ్యాటరీ ఓకే దెన్ సెకండ్ ఇన్ ద ఓల్డెన్ డేస్ దీస్ ఆర్ ద జింక్ ఎయిర్ బ్యాటరీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఏ ఇన్ ఏ డివైస్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ పేజెస్ సో పేజర్స్ అనేది ఒక కమ్యూనికేషన్ డివైజ్ అండి సో ఈ కమ్యూనికేషన్ డివైజెస్ అనేవి ఒక నైంటీస్లో అంటే నైన్టీన్ నైంటీ సెవెన్ నైన్టీ ఫైవ్ నైంటీస్లో ఎక్కువ యూస్ చేసేవాళ్ళు ఇప్పుడు లేదు ఇది ఇది మొబైల్ ఫోన్స్తో రీప్లేస్ అయిపోయింది సో ఈ పేజర్స్ మనము ఈ వర్క్ అవడానికి జింక్ ఎయిర్ బ్యాటరీని యూజ్ చేసేవాళ్ళు దెన్ థర్డ్ అప్లికేషన్ ఎక్కడ మోస్ట్ వైడ్గా జింక్ కేర్ బ్యాటరీ యూజ్ చేస్తున్నారంటే మిలిటరీ ట్రాన్సిస్టర్స్ అండ్ వాయిస్ ట్రాన్స్మిటర్స్ సో మిలిటరీ వాళ్ళు ఆ ట్రాన్సిస్టర్స్ అంటే కమ్యూనికేషన్ డివైస్ అండ్ వాయిస్ ట్రాన్స్మిటర్స్ సో అంటే ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక మొబైల్ ఫోన్ లాంటి ఒక జియో ఫోన్ అనేది ఉంటుంది ఓకే ఆ ఫోన్తో ఆ ఫోన్ వర్క్ అవ్వాలి కదా ఆ ఫోన్ వర్క్ వర్క్ అవ్వడానికి మనకు ఎలక్ట్రిసిటీ కావాలి మనం దేంతో ప్రొవైడ్ చేస్తామంటే జింక్ ఎయిర్ బ్యాటరీ సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్ క్రూషియల్ అప్లికేషన్స్ ఆఫ్ జింక్ ఎయిర్ బ్యాటరీ ద మేజర్ అప్లికేషన్ ఈస్ హియరింగ్ డివైస్ అండ్ మిలిటరీ ట్రాన్సిస్టర్స్ అండ్ వాయిస్ ట్రాన్స్మిటర్స్ ఆఫ్ కోర్స్ ది ఇన్ దోల్డెన్ డేస్ దీస్ ఆర్ యూస్డ్ ఇన్ పేజర్స్ పేజెస్ సో దట్ ఈస్ అబౌట్ జింక్ ఎయిర్ బ్యాటరీ సో జింక్ ఎయిర్ బ్యాటరీ అన్నది ఒక ప్రైమరీ సెల్ నాన్ రీఛార్జబుల్ సెల్ సో జింక్ ఎయిర్ బ్యాటరీలో యానోడ్ జింక్ ఉంటుంది క్యాథోడ్ పోరస్ కార్బన్ ప్లేట్ ఉంటుంది అండ్ క్యాథోడ్కి టెఫ్లాన్ కోటింగ్ ఉంటుంది మాయిసర్ ఎంట్రీ ప్రివెంట్ చేయడానికి ఎలక్ట్రోలైట్ కేవోహెచ్ ఉంటుంది పొటాషియం హైడ్రాక్సైడ్ ఉంటుంది ఆక్సిజన్ గ్యాస్ క్యాథోడ్ ద్వారా ఎంటర్ అవుతుంది సెల్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి యానోడ్ దగ్గర జింక్ ఆక్సిడైజ్ అవుతుంది జింక్ ఆక్సైడ్ టూ ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది ఆక్సిడేషన్ క్యాథోడ్ దగ్గర రిడక్షన్ ఆక్సిజన్ గ్యాస్ కన్జ్యూమ్ అవుతుంది కన్జ్యూమ్ అయ్యి టూ హైడ్రాక్సైడ్ అయాన్స్ని ఇస్తుంది రెడ్యూస్ అవుతుంది అంటే రిడక్షన్ జరుగుతుంది ఓవరాల్ రియాక్షన్ జింక్ ప్లస్ ఆక్సిజన్ గివెన్ రైస్ టు జింక్ ఆక్సైడ్ దెన్ సారీ అండి చెప్పడం మర్చిపోయాను ద పొటెన్షియల్ ద ఈఎంఎఫ్ ద సెల్ పొటెన్షియల్ ఆఫ్ జింక్ ఎయిర్ బ్యాటరీ ఈస్ ద ఈఎంఎఫ్ ఈస్ వన్ పాయింట్ ఫోర్ వోల్ట్స్ ఓకే సో జింక్ ఎయిర్ బ్యాటరీ జనరేట్ చేసే వోల్టేజ్ ఎంత ఎలక్ట్రికల్ వోల్టేజ్ ఎంత అంటే వన్ పాయింట్ ఫోర్ వోల్ట్స్ అప్లికేషన్స్ జింక్ ఎయిర్ బ్యాటరీ మేజర్గా హియరింగ్ డివైజెస్లో యూస్ చేస్తుంటారు వీటిని పేజెస్లు యూస్ చేసే వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఆర్మీ వాళ్ళు వాళ్ళ యొక్క ట్రాన్సిస్టర్స్ డివైజెస్లో వాయిస్ ట్రాన్స్మిటర్ వాయిస్ ట్రాన్స్మిట్ చేసేటువంటి డివైజెస్లో జింక్ ఎయిర్ బ్యాటరీ యూజ్ చేసి వాళ్ళు పవర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ డివైజెస్లో వర్క్ అయ్యేటట్టు చేస్తున్నారు సో దట్ ఈస్ అబౌట్ దిస్ వీడియో సెషన్ జింక్ ఎయిర్ బ్యాటరీ ఇట్ ఈస్ ఎ ప్రైమరీ సెల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో